సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ప్రేమ ప్రేమను కోరుకుంటుంది, దానికోసం ఏదైనా చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రేమ శాపంగా కూడా మారుతుంది. అది అమ్మాయి లేదా అబ్బాయి కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇష్టం లేకపోయినా వారి కోపం ప్రాణాలు తీసే స్థాయికి చేరుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన అలాంటిదే. ఒక యువకుడు ఒక యువతి ప్రేమించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అమ్మాయికి వేరే సంబంధాలు కూడా చూశారు. అయినా అమ్మాయి మరో వ్యక్తితో పెళ్లి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేయించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన ఈ హత్యోదంతంతో యువకుడి కుటుంబం దిక్కులేందైంది. మాచారం గ్రామానికి చెందిన లింగుస్వామి అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో వర్కర్గా పనిచేస్తున్నాడు. ఇతను చెంచు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. గద్వాలలో ఐటీడీఏ టీచర్గా పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. ఈ నేపథ్యంలో డ్యూటీకి వెళ్లిన ప్రియురాలు ఇంటికి వెళ్లేందుకు లింగస్వామి ఆమెను బైక్పై తీసుకొచ్చి అచ్చంపేట బస్టాండ్లో వదిలిపెట్టాడు. ఆ రోజు లింగస్వామి మాచారంలోని తన ఇంటికి చేరేసరికి రాత్రి 10 అయింది. అప్పటికే లింగస్వామి కోసం కాపు కాసిన ఒక దుండగుడు వెనక నుంచి వచ్చి కత్తితో విచక్షణారహితంగా పొడిచేశాడు. లింగుస్వామి గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి దుండగుడు బైక్పై పారిపోయాడు. లింగస్వామి కేకలు విన్న కుటుంబ సభ్యులు బయటకు పరిగెత్తుకొచ్చారు. లింగస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108కి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న 108 స్టాఫ్ అప్పటికే లింగస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. లింగస్వామి ఒంటిపై 35 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుడికి తల్లి, నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురికావడంతో తల్లి బోరున విలపిస్తుంది. తమకు అండగా ఉంటాడనుకున్న సోదరుడు మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. అయితే వీరు లింగస్వామి ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. యువతికి ఇష్టం లేదని చెప్పినా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఆమె పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో కూడా తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అయినా అతను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడని, వాట్సాప్ మెసేజ్లు పంపుతున్నాడని లింగుస్వామితో చెప్పింది. ఈ విషయంలో లింగుస్వామి ఆ వ్యక్తిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు లింగుస్వామి కుటుంబ సభ్యులు. ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారాల్లో హత్యలే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. తర్వాత పరిణామాలపై అవతలి వారి కుటుంబాలపై ఏమాత్రం ఆలోచన లేని అమానవీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు నెటిజన్లు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.